हाय हेलो गुड इवनिंग माय डियर फ्रेंड्स गत रेजलू इंत वन वीक बैक रूम वीडियो चसान चला मंद व्यूस वस्तनाई थैंक यू फॉर द वाचिंग इन माय वीडियो अलागे आ वीडियो मेरे अर्थम चुस्कना अर्थम का भारत देश में मुख्य मन तेलु राष्ट्रे माटडतने మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న యువతకి ఎంతమంది ఉపాధి ఉంది దాన్ని ఉపాధిగా తీసుకుంటున్నారు లేదో ఎంప్లాయ్మెంట్ లేక ఇబ్బంది పడుతున్నారు అనేది నాకు ఏమాత్రం అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకో విషయం ఏం తెలియజేస్తుంది ఏంటంటే నేను ఇండియన్ ఫైనాన్షియల్ ఎకనామికల్ సిస్టంలో మన భారతదేశ యువత కొన్ని విషయాలు తెలుసుకోవాలి కొన్ని విషయాలు నేర్చుకోవాలి. అంటే ఫైనాన్షియల్ రంగాలలో సిస్టమ్స్ అంటే బ్యాంక్ సెక్టార్స్ కావచ్చు ఇన్సూరెన్స్ సెక్టార్స్ కావచ్చు ఫైనాన్స్ కంపెనీస్ కావచ్చు చిట్స్ కంపెనీస్ కావచ్చు ఎన్నో కంపెనీస్ అవి ఎలా స్టార్ట్ అవుతున్నాయి వాటి వల్ల ప్రజలకు ఎటువంటి లాభాలు లబ్ధి చేకూరుతున్నాయి వాటి వల్ల ప్రజలు ఎలాంటి లబ్ధి పొందుతున్నారు వాటి వల్ల ఎంత మంచి ఉపయోగాలు కలుగుతున్నాయి అనే వాటి మీద చాలామందికి ఉన్నటువంటి అనలైజేషన్ ఏంటంటే మాకు అందులో జాబ్ కావాల్సి వస్తే దాని మీద స్టడీ చేస్తాం తప్పితే జనరల్గా అయితే వాటి టాపిక్ గురించి మాకు అవసరం లేదు. బ్యాంకులు అకౌంట్ ఉంటే చాలు ఇన్సూరెన్స్ కంపెనీలో పాలసీ ఒకటి చేస్తే చాలు ఏదన్నా వెహికల్ కొనుక్కుంటే ఫైనాన్స్ చేస్తే ఎలా ఉంటుంది ఏంటి చిట్స్ కంపెనీలలో డబ్బులు ఎలా సేవ్ చేసుకోవాలి ఇంకా ఇంతవరకు. కానీ ఆ కంపెనీస్ స్టార్ట్ అవడానికి కొన్ని విషయాలు ఉంటాయి ఆ కంపెనీలు ఎందుకు స్టార్ట్ అవుతున్నాయి ఆ కంపెనీల వల్ల ఎంతమందికి ఉపాధి కలుగుతూ ఉంది చాలా విషయాలు మనం ఇండియన్స్ అయి ఉండి కొన్ని విషయాల్ని నేర్చుకోవాల్సినటువంటివి తెలుసుకోవాల్సినటువంటివి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు ఇది గమనించగలరు ఎందుకంటే దాంట్లో ఏమేమి జరుగుతున్నాయని మనం తెలుసుకోలేకపోయినట్లయితే కొన్ని మనం నిరుపయోగకరంగా చాలా విషయాలు మైనస్ అవుతున్నాం. కాబట్టి కొంచెం అలాంటి విషయాలను అర్థం చేసుకోండి. ఉపాధి అనేది నేను చెప్పట్లేదు కానీ ఉపాధి మీకు కావాలన్నా ఉపాధి వద్దనుకున్నా అది మీ పర్సన్. కాకపోతే మన ఇండియన్స్లో జరిగేటటువంటి ఫైనాన్షియల్ సిస్టమ్స్లో కొన్ని కంపెనీస్ అంటే ఇండియన్ లా ప్రకారము జరిగేటటువంటి విషయాల గురించి నేను మాట్లాడుతున్నాను. అటువంటి లా ప్రకారము మన ఫైనాన్షియల్ రంగాలు ఏ విధంగా మనకి ఉపయోగాలు కలగజేస్తున్నాయన్న వాటి మీద మనం ఒక ఆలోచన చేయాలి కొంత స్టడీ చేయాలి. అది యూతే కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు. దీన్ని ఇంత బలంగా నేను చెప్పడానికి గల కారణం ఏంటంటే నేను ఒక రంగంలో తిరుగుతూ చాలామందిని కలుస్తున్నాను. ఎంప్లాయీస్ని కలుస్తున్నా బిజినెస్ పర్సన్స్ కలుస్తున్నా నార్మల్ పీపుల్స్ని కలుస్తున్నా వాళ్ళ దగ్గర నుంచి ఇలాంటి అనలైజేషన్ ఎవరి దగ్గర పెద్దగా నేను అయితే గమనించట్లేదు. వాళ్ళకి తెలిసిన వరకే చాలా పెద్ద నాలెడ్జ్ అనుకుంటున్నారు తప్పితే మనకి ఇంకా కొత్త నాలెడ్జ్ తెలుసుకోవాల్సి ఉందని కానీ తెలుసుకోవాలని కానీ ఎటువంటి ఆలోచనలు పెట్టుకోవట్లేదు. అంటే వాళ్ళకి తెలిసిన వరకే నాలెడ్జ్ వాళ్ళు తెలిసిందే ఇక విధానం అని చెప్పి అనుకుంటున్నారేమో నాకైతే అర్థం కాలేదు. దీంట్లో కొంత కన్ఫ్యూజన్లో కూడా ఉన్నా నేను. ఎందుకు అటువంటి వాటి మీద దృష్టి పెట్టరు వీళ్ళు? కొంచెం మన భారతదేశం మన తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతోమంది ఉపాధి లేక ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారు. అందరికీ మనీ నీడెడ్ ఉంది కానీ ఇక్కడ ఒక కమర్షియల్ వేలో తీసుకునేది అనేది ఏం లేదు ఫ్రెండ్స్. ఒకసారి మీరు నేను చెప్పిన వాటి మీద అంటే ఫైనాన్షియల్ రంగాలు మన ఇండియాలో ఉన్నటువంటివి ఇది బ్యాంక్స్ కావచ్చు ఇప్పుడు చెప్పాయి కదా మీకు సిమిలర్గా వాటిలలో జరిగేటటువంటి విధానాలు ప్రజలకు ఎటువంటి ఉపయోగకరంగా ఉన్నాయి అనే దాని మీద కొంత మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు అంటే ఆ స్టడీకి సంబంధించి ఆ జాబ్ కొట్టారనే దాని మీద ఉన్నవాళ్ళు మాత్రమే కాకుండా నార్మల్ పీపుల్స్ కూడా వాటి మీద స్టడీ చేస్తే మనకి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయనేది కొంత మనం తెలుసుకోవచ్చు. దానివలన మనం ఎలాంటి ఉపయోగకరమైన విషయాల మీద దృష్టి పెడితే బాగుంటుంది అనే దాని మీద కూడా మనం ఒక నిర్ణయానికి రావచ్చు. కాబట్టి దయచేసి ఒక్కసారి ఇక్కడ నేను చెప్పినటువంటి పాయింట్స్లో బ్యాంక్స్ కానీ ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ చిట్స్ కంపెనీస్ కానీ ఫైనాన్స్ కంపెనీస్ కానీ వాటి యొక్క విధానాలు ఏ విధంగా నడుస్తున్నాయి అనే దాని మీద మీకేమైనా తెలుసుకోవాలని ఉంటే నేను ఒక ప్రోగ్రాంలో ఇలాంటి సిమిలర్ ప్రోగ్రాంలో జర్నీ చేస్తున్నాను. కాకపోతే వీటన్నిటి మీద కొంత స్టడీ అయితే చేశాను. మీరు స్వతహాగా తెలుసుకోవాలనుకున్నా మనకి గూగుల్లో దొరకదంటే ఏం లేదు. ఆండ్రాయిడ్ మొబైల్ చేతిలో ఉంటే ఎన్నో మంచి మంచి విషయాలు నేర్చుకోవచ్చు మనం ఎన్నో మంచి మంచి విషయాలు తెలుసుకోవచ్చు. దాంతోపాటు
మీరు అలాంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా నా ద్వారా కూడా తెలుసుకోవాలనుకుంటే ఒక్కసారి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. కొన్ని విషయాలు మీకు నేను కూడా తెలియపరచగలను, ఎందుకంటే కొన్ని విషయాల మీద స్టడీ చేశాను, నేను స్టడీ చేయబట్టే ఇంత బలంగా చెప్పగలుగుతున్నా. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఎనీవే థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ ది మై వీడియో. ఈ వీడియోను కూడా చూసి దీనికి కూడా ఒక మంచి కామెంట్స్ కానీ లేదా ఇంకా ఉపయోగకరమైన విషయం ఉంటే యూజ్ చేసుకోవటం కానీ ఈ వీడియోని షేర్ చేయటం కానీ చేసినట్లయితే ఐఎమ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.